ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పులివెందులో ప్రత్యేక పార్టీ వారు నామినేషన్ ఎందుకు అలవ చేయలే? ఎందుకు నువ్వు రానివ్వాలా? పంచాయతీ నుంచి రానివ్వడు, ఆర్థిక మంత్రి రానివ్వడు, మీరందరూ ఉన్నారా? అందరికీ చేస్తాం కాబట్టి అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక దౌర్జన్యపూరిత కార్యక్రమాలకు మొదటి ప్రేరేపితుడు, మొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కారణం ఏమంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పలే, జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీ నియోజకవర్గాల్లో మీరు 90% ఏకగ్రీవం చేసి గెలిపించాలి, ఎక్కడైతే గెలవలేదో ఆ మంత్రులు ఎవరు, మీ ముఖం నాకు చూపనక్కర్లేదు, మీరు నేరుగా రాజభవన్ పోయి రాజీనామా ఇవ్వమని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో చెప్పారా? ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా క్యాబినెట్లో చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా? ఎమ్మెల్యేలకు అంటాం, మీరు నియోజకవర్గాల్లో మెజారిటీ రాకపోతే మీకు నెక్స్ట్ ఎలక్షన్లో బీఫార్మ్ ఇవ్వాలంట. ఎస్పీలకు చెప్తాం ఈ మాటని, ఇవాళ గుంటూరు ఎస్పీ, చిత్తూరు ఎస్పీ బదిలీలు అవుతా ఉన్నారు, యాక్షన్ గురవుతా ఉన్నారు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని బెదిరించారు. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, అట్లా బెదిరించే అధికారం మీడియాని అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి నువ్వు మినిస్టర్ని బెదిరిస్తావు, ఎమ్మెల్యేని బెదిరిస్తావు, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరిస్తావు, మొత్తం నేనే డిక్టేట్ చేస్తాను. తప్పుదారి పట్టించిందే నీవు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే నీవు. పైగా ఇవాళ నందనాజ్ మాటలు చెప్తా ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల తర్వాత నా గురించి చెప్పండి, నేను ఎట్లా ముఖ్యమంత్రి కాదు. పాపం ఎంతైనా మనలు అంత తొందరగా గ్రాస్ చేయలేరు కదా, 9 నెలల తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నాను నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి, నువ్వేం చేస్తా ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఇలాంటి దుర్మార్గ దౌర్జన్య పరిపాలన చేస్తా ఉన్నావు ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాను. పైగా అంటాడు నా పాలన చూసి అన్ని ఓట్లు సీట్లు, మన పాలన చూసి నీకు అన్ని ఓట్లు సీట్లు వస్తా ఉంటే మరి నువ్వు స్వేచ్ఛగా అందరు నామినేషన్ వేయనివ్వు, ఓకే అందరూ ఓట్లు అడుగుతారు, నీ పరిపాలన బాగుంటే నీకు ఎక్కువ వస్తాయి సీట్లు, ఓట్లు నీకు ఎక్కువ వస్తాయి, సీట్లు ఎక్కువ నీకు వస్తాయి, నీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు కదా. నీవు అంటావు ఇప్పుడు ఆయన అంటాడు నేను ఎక్కువ గెలుస్తా ఉంటే అక్కసారి, ఎక్కువ గెలుస్తుంటే అక్కసేంద, నీకు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచావు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరూ కూడా నేను ఈరోజు అంగీకరిస్తా ఉన్నాను. అదేవిధంగా లోకల్ పార్టీస్లో ఎవరు మెజారిటీ వస్తే వాళ్ళు చెప్తారు. నీవు అసలు ఎలక్షన్ జరగనివ్వకుండా బెదిరించి చెప్పకూడదు. ఇంకా టీవీలో తిరుపతిలో మహిళా అభ్యర్థులు ఓ నామినేషన్ చేసేపోతే వాళ్ళ పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించారు, వాళ్ళందరూ టీవీలో వచ్చి మొత్తుకుంటారా? ఇప్పుడు ఒక కుటుంబ స్త్రీలు సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు, చదువుకున్న మహిళలు, వాళ్ళు నామినేషన్ వేయడానికి పోతే కూడా మీరు రౌడీలు పంపి వాళ్ళ పట్ల వాళ్ళని కించపరిచి అసభ్యంగా ప్రవర్తించి ఇరిటేట్ చేసి ఇదే ప్రజాస్వామ్యం నడుతుంది. నీ ఒక్కనాడైనా నా గురించి మాట్లాడావా? ఇది తప్పని మాట్లాడావా? ఒక్కనాడు మాట్లాడలే. పైగా మీరు ఎందుకు పోవాలా, ఎందుకు అర్థం చేయాలి? మాకు మెజారిటీ ఉంది, ఎక్కడ మెజారిటీ ఉంది? అసెంబ్లీలో మెజారిటీ ఉంది, అసెంబ్లీలో మెజారిటీ ఉంది కాబట్టి నిన్ను ముఖ్యమంత్రిగా అందరూ ఒప్పుకోవాల్సిందే. లోకల్ పార్టీస్లో ఎవరికి మెజారిటీ ఉందో వాళ్ళు ఉంటారు, అన్నీ నీవే ఉంటావా? నాకు అర్థం కాలేదు. నాకు అనిపిస్తుంది వాడి కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే మాట చూస్తూ ఉంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ పైన చేసిన వ్యాఖ్యలు అందరు కూడా విసుగుపోతూ ఉన్నారు. నాకు అనుమానం ఏమంటే ఈయనకు అధికారం ఉంటే ఈయన ఆ ఎలక్షన్ కమిషన్ కూడా రద్దు చేయమని చెప్పిండేవాడే, ఎందుకంటే మనం చూసాం కదా అమరావతి రాజధాని విషయంలో ఆ బిల్లులు రెండు కూడా సెలెక్ట్ కమిటీని పంపిన పాపానికి కౌన్సిలర్ రద్దని చెప్పి ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు ఎలక్షన్ వాయిల్ చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా రద్దు చేయమంటాడని తెలియదు.
కాబట్టి వాళ్ళని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నాం ఇక్కడ. వాళ్ళ ఎక్కువ దౌర్జన్యము ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కడ జరిగిందంటే ఎక్కడైతే ఏకగ్రీవంగా జరిగాయో ఎన్నికలు అక్కడే జరిగాయి. కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ని టోటల్గా మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయాలి, నామినేషన్ల ప్రక్రియ కూడా మళ్ళీ ప్రారంభించాలి. ఎన్నికలు ఏకగ్రీవమైనవని కూడా ఒప్పుకుంటామంటే అక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నిక జరగలే, నామినేషన్ వేయనివ్వలే, బెదిరింపులకు పాల్పడ్డారు, పోలీసులు రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా వాళ్ళ అంతా పాడి ఆ రకంగా దౌర్జన్యం చేస్తే అది ఏ రకమైన ఎలక్షన్? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నీకు నిజంగా నీ పరిపాలనపై నీకు విశ్వాసం నమ్మకం ఉంటే నీవు కూడా మాతో పాటు పోటు, మొత్తం అంత ఎలక్షన్ పెడదా? ఎవరైనా గెలవండి, ఎవరికి మెజార్టీ మీకు వస్తుంది, మీరు మీ వాళ్ళే పరిపాలన చేస్తారు, తప్పేముంది? మెజార్టీ ప్రజాస్వామ్యంలో మెజార్టీ వచ్చిన వాళ్ళు అధికారంలో వస్తారు. ఒక మున్సిపాలిటీలో ఏ పార్టీ కలిగిన మెజార్టీ వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందా నీవే చెప్పుకొని మరి నీవే మీ దగ్గర చెప్పుకుని పాల్పడతా ఉన్నావు. ఎందుకు ఏదగ్గరి వాళ్ళకి పాల్పడ చేస్తా ఉన్నావు? నువ్వు గుడివంతుల్లో మీ వాళ్ళు గెలవరా తెలుస్తారు. కానీ నువ్వు ఎవరిని ఓటు ఆడ నామినేషన్ వేయనివ్వవు. ఎందుకు చేస్తా ఉన్నావు? తప్పు పద్ధతుల్లో పోతా ఉన్నావు. పైగా నీ పులివెందుల సంస్కృతిని మొత్తం రాష్ట్రం అంతా విస్తరిస్తా ఉన్నావు. సరైంది కాదు. ఇప్పటికి నేను చాలా ఇచ్చేడను. ఇదే రకంగా పోతే మాత్రం ఖచ్చితంగా దీనికి ఇది చేస్తారు. ఈ పరిపాలన ఇదంతా సరైంది కాదు. ఎన్నికల కమిషనర్ పైన ఏదైతే నీ వ్యాఖ్యలు చేశామో ఉపసంహరించుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ నీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది అధికారులు ఉన్నారు. వాళ్ళ నిర్ణయం ఆహారం లేదు, వాళ్ళు వేర్ రెస్పెక్టింగ్ చాలామంది మంచి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ నీ కులం వాళ్ళైనంత మాత్రాన వాళ్ళని నేనందుకు విమర్శిస్తాం? మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఈవెన్ జవహర్ రెడ్డి గారి వాళ్ళు చాలామంది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళు మంచిగా డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి ఇది కులాన్ని చొప్పించి ఎన్నికల కమిషన్ కూడా ఆపాదించి అసలు మేము ఎన్నికల కమిషన్ మేము విమర్శిస్తాను. ఇంత జరుగుతా అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోలేదే, నేను ఎవరు మేము విమర్శించాను. ఈరోజు ఆయన యాక్షన్ తీసుకుంటే నేను విమర్శిస్తాను. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఆయన హుందాగా ప్రవర్తించాలి.